हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल रजिस्टर गुरुनी एंड फ्रेंड्स इंका लास्ट डे अन्नमाट। सो ई रोजैते इंका बैक टू कामारेड्डी वेल्लिपोतुन्नामु। सो आफ्टर 4-5 डेज तर्वात ई रोजैते वेल्लिपोतुन्नामु। फाइनली अयिते ऑलरेडी अन्नी अयिते पैक अप चेसुकुन्नामु। सो चूडंडि मा इल्लु नेनु इंदाक कूडा बयट नुंचे चूपिंचानु कदा इदि। सो इदि वच्चेसि इदि इल्लु कूडा नेनु पुट्टक मुंदे सो मेबी 40-50 ఇయర్స్ బ్యాక్ హౌస్ అని చెప్పొచ్చు। ఇదంతా వచ్చేసి బయట గార్డెన్ చిన్నగా వెజిటేబుల్స్ అలా ఇటైతే కొబ్బరి చెట్లు, జామ అండ్ మ్యాంగోస్ పూల చెట్లు ఇటు అండ్ ఒక బాత్రూమ్ ఇక్కడైతే ఉందన్నమాట। సో ఇది వచ్చేసి మా ఇల్లు, పుట్టిన ఇల్లు, ఇంతకు చూపించాను బట్ చూపియను వాళ్ళు ఇప్పుడు అంటే కొత్తగా। ఇంకా చాలామంది హోమ్ టూర్ చేయమన్నారు బట్ నాకైతే కుదరలేదన్నమాట, ఇంకా దానికి టైం ఎప్పుడు ఉందో హోమ్ టూర్ చేయడానికి। సో ఇది వచ్చేసి ఇంకా బయట నుంచి ఇది చెప్పాను కదా, సో ఇది బనానా ట్రీస్ చాలా బాగుంటుంది, ఫ్రూట్ కూడా చాలా బాగుంటుంది। సో ఇంకా ఫైనల్ అయితే బ్యాక్ టు కామారెడ్డి వెళ్ళిపోతున్నాము, ఆల్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది। సో సో ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళడానికైతే ఇంకా అన్ని ప్యాకింగ్ అయిపోయింది, ఓరియో లూసీలు కూడా కూర్చున్నారు అండ్ ఈ ఇల్లు చూసారా మా పెద్ద నాన్న వాళ్ళ ఇల్లు అండి, పందిరి మొత్తం సోరకాయ తీగనే ఉందండి, సోరకాయ పిందెలు చాలా కాస్తున్నాయి। సో పెద్దమ్మ వాళ్ళది అలాగే చిన్నబాపు వాళ్ళది మాది మ్యాక్సిమం అయితే ఇల్లులన్నీ సేమే ఉంటాయి, కొంచెం ఇంట్లో డిఫరెంట్ ఉంటాయి బట్ బయట నుంచి చూస్తే అయితే 3 ఇల్లు కూడా సేమే ఉంటాయండి। సో చూస్తున్నారు కదా పందిరి మొత్తం సోరకాయ తీగేనండి, ఎంత బాగా కాస్తున్నాయో, చాలా ఉన్నాయి బట్ పిందెలే ఉన్నాయి ఇవి। సోరకాయలు కాస్తున్నాయి, ఎవరు తెంకోపోయారు, ఉండే చిన్న చిన్నవి మస్తు కాస్తున్నాయి, ఊరంతా తింటారు కావచ్చు ఇడికెళ్ళి। ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ కాస్తున్నాయి సొరకాయలు, అది చిన్నగా చిన్న చిన్నగా మొత్తం అది 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 ఏం టేస్ట్ రాదు, చిన్న ఉంది। ఇక్కడ వచ్చేసి అరటి గెల కాస్తుంది ఒకటి, ఇది వచ్చేసి అరటి గెల ఇక్కడ అరటి గేల కాస్తుందిగా ఫుల్గా ఉంటుంది ఇది అన్నమాట। సో సొరకాయలు అయితే ఇక్కడ కాస్తలేదు ఇప్పుడు, ఏడున్నాయి సొరకాయలు, ఎక్కడ ఉన్నాయా కోడలు, లేవు ఉడికిచ్చాడు మార రంబాయి తొళ్ళకి మారు అత్తరు చిన్న చిన్న పిందెలు మస్తు కాస్తున్నాయి। ఫైనలీ దీన్ని సాంబార్ చేసుకుందాం అనేది తెలుపుకున్నాం, ఇది మా పెద్దమ్మ పెద్ద నాన్న, పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, ఇది మా పెద్ద నాన్న, మా పెద్ద నాన్న సొలోయ్ బాగా చేస్తారని చెప్పాను కదా, మా పెద్ద నాన్న సొలోయ్ ఎక్స్పర్ట్, ఇక సొలోయ్ సూపర్ చేస్తారు మా పెద్ద నాన్న। ఇది మా పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, ఇది సోరకాయ పందిరంతా వాళ్ళ ఇదంతా, కాకపోతే మనం వచ్చినప్పుడు కాయవచ్చు, మనం పోయినాక కాస్తాయి అది। ఇక్కడైతే రెడీ అయిపోయినాం, స్టార్ట్ అయిపోయినాం, ఇంకా మా చెల్లె ఉంటుంది, ఇంకా మేము వెళ్ళిపోతున్నాం, మా చెల్లె ఒక 2-3 డేస్ ఉండేసి వస్తుంది, ఉండే ఏం కాదు, నేను కూడా ఉందామని అనుకున్నాను బట్ ఇలా మా వారైతే అసలు ఒప్పుకోట్లేదు అన్నమాట, అందుకే చేసాడు। అల్లుడు మెయిన్ అల్లుడు పైకి ఎక్కేసిండు, సోరకాయలు పైకి కాస్తున్నాయని చెప్పేసి మా మున్నగాడు, ఎన్ని ఉన్నాయిరా చూపించుకుంటా తెంపు, మాకు ఎంత పెద్ద తెంపు, క్యాచ్ పట్ల క్యాచ్ పట్ల బాగా అవుతుంది బాగా, అడే అరే ముందుకు రాకరా, ఊకను ఊకో, మేము అన్ని చూసినాం అమ్మా, మేము అన్ని చూసి అదద్దు ఉన్నాడు, ఒక అల్లుడు పైన ఎక్కిండు, ఎట్లా మేము వాడే కదా మనల్ని చూసుకోవాల్సింది, ఇప్పటి నుంచి పడేయి 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 అట్లా, సోరకాయల కోసం ఇంత మంది సోరకాయలు ఏదో పోయినట్టు అడవా,
మాగోడికి మాకు వచ్చింది మధ్యలో వీళ్ళు కూడా పోతురు అవ్వ మాకు ఒకటి ఇవ్వండి అది కిందిది నేను గిచ్చింది అది నిన్న అది పేరు రాసుకుంది సోరకాయలు తెంపుతురు ఆల్రెడీ నేనైతే ఇక్కడ తెంపాను నేను ఆల్రెడీ అక్కడ తెంపింది చూపించాను కదా త్రీ అయితే ఆల్రెడీ తెంపాను ఫ్రెష్గా ఉన్నాయి ఒకటి సాంబార్కి ఒకటి ఫ్రైకి ఇంకోటి పచ్చారికి అలా తెంపుతున్నాడు పైన సొరకాయలు చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారు చూడండి ఒక్కసారి సొరకాయ చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారు ఒక్క సొరకాయ మా అక్క నాకు కావాలంటే నాకు కావాలి అటు మా దారి ఇటు మా అక్క వెన్నాడ సైడ్ నేను భీమగల్ సైడ్ ఏం చేద్దాం అప్పటి నుంచి వెయిట్ చేసి ఇప్పుడు మాకు 9 గంటలకు రెడీ అయింది పోతా 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 అందుకే చూడండి నా మేకప్ పోయింది చెల్లి మేకప్ ఇప్పుడు అప్పటి నుంచి ధైర్యం కాక వచ్చేటప్పుడు అయితే ఈజీగా వచ్చేస్తాం కానీ పోయేటప్పుడు అయితే ఆకొస్తే పోయినాక తిన్నాక టీ తాగినాక అయ్యో ఈ టైం ఇంకో విషయం తెలుసా ఫ్రెండ్స్ ఇది ప్రతి ఆడపిల్లకి జరిగే విషయమే వచ్చేటప్పుడు పుట్టింటే రావాలన్నా కానీ ఇల్లు రాదు మనకు అదే పోయేటప్పుడు ఇక్కడ ఎక్కి ఆడ దిగినట్టే అనిపిస్తుంది మధ్యలో ఇల్లు ఎప్పుడు అంతే మొగలు వాళ్ళకి తెలుసు ఆడవాళ్ళ బాధ మీరడ్డు ఏంటిది చెప్పులు ఇది చిన్న మేనకోడలు ఏమన్నా కొనుక్కోయని సరేనా ఇది ఇంకో మేనకోడలు నడిపి నడిపి ఇది అక్క ఇచ్చలే దీనికి ఇంకో అక్క ఉంది అది పనికి పోయింది ఇది ఇంకో మేనకోడలు ఇది అల్లుడు వీడు వీడు అందరికి వారసుడు వీడు ఒక్కడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీడు వారసుడు మున్న నాయక్ గారు ఇక వీళ్ళంతా హాస్టలే పరేషాన్ కాకూరు వీళ్ళు హాస్టల్ అంతా ఇలా ఈ ఇది కూడా హాస్టలే వీళ్ళంతా హాస్టల్ పిల్లలే ఇప్పుడు ఇద్దరు చిన్న ఉన్నారు కానీ చుట్టూ అమాయకం ఉన్నారు కానీ ఇప్పుడు వీళ్ళంతా హుషారైపోయింది సో ఇదన్నమాట సరేనా మంచి చదువుకోవాలి మంచి ఉండరు హాస్టల్ అల్లరి చేసి ఇస్తున్నా పైసలు ఇవ్వమారేవి కాదు పెద్ద లోటు ఇవ్వను మా పెద్దమ్మ ఈ పెద్దమ్మ 50 ఇచ్చింది నేను 10 రూపాయలు ఇస్తే ఫీల్ అవుతావు ఇయ్యో ఈ పెద్దమ్మ మళ్ళీ ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ ఫీల్ అవుతావు రెండు లోట్లు నీకు ఇవో అవి ఆ మా పెద్దమ్మ 10 రూపాయలు ఇచ్చిందని మళ్ళీ ఫీల్ అవుతావు సరేనా మంచిగా చదువుకోర్రి అంత ఏం లేవురా సరేనా టాటా బాయ్ బాయ్ డాడీ దానా సార్ వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్ చిన్న బాయ్ టాటా ఓకేనా.